భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతున్న సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ జడ్పీటీసీ సభ్యులు అనేక మంది ఈవేళ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఇప్పటికి కూడా ప్రతిపక్షం అనే ప్రయత్నాలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ యొక్క పోకల్ని ఎండగడుతూ ఆ పార్టీలకి ఈ రాష్ట్రంలో స్థానం లేకుండా చేస్తూ 2024కి భారతీయ జనతా పార్టీయే ఏకైక ప్రత్యామ్నాయం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి స్థితిగా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్లేటువంటి దిశలో అనేక మంది పెద్దల్ని భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. వారితో చర్చలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రాన్ని ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన అయితే ఒక భారతీయ జనతా పార్టీకి, మా పార్టీ యొక్క ప్రత్యామ్నాయం ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి ప్రత్యామ్నాయం మా దగ్గర ఉంది. ఆ విధంగానే మేము ప్రత్యామ్నాయ పార్టీగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మేము ముందుకు పెడతాం. దేశంలో ప్రజల్లో ఒక జాతీయవాదాన్ని ఆర్టికల్ 370 రద్దు ద్వారా కానీ, అలానే అనేకమైనటువంటి అంశాల్లో రామ జన్మభూమి ఇష్యూలో కానీ, కామన్ సివిల్ కోడ్ విషయంలో కానీ ప్రజల యొక్క రోమాలను రిక్కబొడిచి ప్రజల్ని దేశభక్తులుగా తీర్చిదిద్దేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ముందుకు వెళ్తాం. కొన్ని రాజకీయ పార్టీలలాగా మేము తాయిలాలు ఇచ్చి ఓటర్లుగా మార్చుకోం. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దేశభక్తులుగా మార్చి ఆర్టికల్ 370 విషయంలో కానీ, రామజన్మభూమి విషయంలో కానీ ప్రధానికాన్ని ఒక భక్తులుగా మార్చి దేశ సంక్షేమమైనటువంటి పౌరులుగా దిద్ది ఈ ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుంది. మాట్లాడినవన్నీ మీతో చెప్పవలసిన ఇప్పుడు మెచ్యూర్ అయినప్పుడు చెప్తాం. మాట్లాడుతున్నారు అందరూ పెద్దలు, మేము కూడా మాట్లాడాం, మాట్లాడుతూ ఉంటాం. నిరంతర ప్రక్రియ భారతీయ జనతా పార్టీ ఎదుగుదలలో ఇది ఒక అంకం. అది కలవడం అనేది సాధారణ చర్చకి ఏమొస్తుందో మీ అందరు కూడా తెలుసు. ద్వారా చెప్పగలదు, మీరు బాగా దాన్ని గమనించినటువంటి పెద్దలు. కలిసాం, సహజంగా కలవడం అనేది జరిగింది. మేమిద్దరం కలిస్తే ఏ అంశాలు చర్చకు రావాలో ఆ అంశాలే చర్చకు వస్తాయి. అది శాసనసభలో భాజపాకి స్థానం వస్తుందంటారా? ఇప్పుడు ఒక మంచి స్థాయి వస్తుంది త్వరలో. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక మంచి స్థాయి వస్తుంది భారతీయ జనతా పార్టీకి రాబోయేటువంటి శాసనసభలో. ఈ శాసనసభ ఇప్పుడున్న శాసనసభలో సార్, నిన్న కిషన్రెడ్డి గారికి చాలా మంది టీడీపీ ఎమ్మెల్యే కలిశారు, ఏమంటే మర్యాద పూర్వకంగా అన్నారు. ఈ రోజు గంట మీద కాళ్ళని మర్యాద పూర్వకంగా రాజకీయ అంశం అన్నీ ఉంటాయి, అందులో అన్నీ ఉంటాయి, ఇంకొన్ని రాజకీయం అన్నీ ఉంటాయి. అధ్యక్షులు వారు పిలిపించారు కదా, అదే అందరి మనసులో ఉంటది, అదే వ్యూహంతో ముందుకు పెడతాం. భారతీయ జనతా పార్టీ సమక్షంలో ఎవరైనా జాయిన్ అవుతారు, వారు వచ్చినప్పుడు జాయిన్ అవ్వచ్చు, కిషన్ రెడ్డి గారు వచ్చినప్పుడు జాయిన్ అవ్వచ్చు, అమిత్ షా గారి నాయకత్వంలో జాయిన్ అవ్వచ్చు. ముహూర్తాలు మనం చెప్పడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ప్రెస్ ముందుకు రాదు. మూడు కోసం కష్టపడకండి, మేమందరినీ తీసుకుంటాం. చంద్రబాబు కూడా ఉన్నారు 23. ఆ చిన్న గ్రూప్ ఆఖరణ అయిపోద్దేమో చూద్దాం.